ओके नेक्स्ट मन टॉपिक यूनिट 7 जेनेटिक्स एंड एवोल्यूशन सो इंदो टोटल का 3 चैप्टर्स उन्नाई प्रिंसिपल्स ऑफ इनहेरिटेंस एंड वेरिएशन इंकोटी मॉलिक्युलर बेसिस ऑफ इनहेरिटेंस इंकोटी एवोल्यूशन सो ई चैप्टर्स चाल चाल इंपॉर्टेंट नीट वाइज फर्स्ट ह्यूमन फिजियोलॉजी तरवा रीप्रोडक्शन तरवा चैप्टर्स चाल वेटेज चैप्टर्स सो फर्स्ट चूस्ते सो ई चैप्टर मोत्तम मन की जीन्स असल फॉर एग्जांपल मनम चूडा की कोई फ्यूचर्स मन फादर ला उंटाई कोई फ्यूचर्स मन मदर ला उंटाई అంతే కానీ ఎగ్జాక్ట్ మన మదర్ లాగా ఎగ్జాక్ట్ మన ఫాదర్ లాగా ఉండం అలా ఎగ్జాక్ట్ గా ఉంటే మనల్ని క్లోన్స్ అంటారు అంతేగాని ఆఫ్ స్ప్రింగ్స్ అన్నారు అనమాట సో క్లోన్స్ అన్నారు కాబట్టి ఆ వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ లో ప్రతి జనరేషన్ లోనూ సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా మనం పుట్టాం కాబట్టి మనలో వేరియేషన్ ఉంటాయి అంటే ఫాదర్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ మదర్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ మిక్స్ అయ్యే మనం పుడతాం అన్నమాట సో ద వెరీ ఫస్ట్ బిగినింగ్ of the chapter ee unit lo vachi principles of inheritance and variation ante oka gene ni manam inherit ante teeskodam ippudu mana parents nunchi oka gene ni teeskuntunnam ante adi a principle meeda manaku ostadi for example vinipistundi ga jyoti yes ma'am for example blood groups e teeskundam na blood group vachi a positive so na blood group enduku a positive ayindi ante మా మదర్ ఏ పాజిటివ్ ఇంకా మా ఫాదర్ ఏ పాజిటివ్ కాబట్టి నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ కాదు ఓ పాజిటివ్ అయింది మా మదరు ఏ పాజిటివే ఫాదర్ ఏ పాజిటివే కానీ నాకు ఓ పాజిటివ్ వచ్చింది అంటే ఎలాగా అంటే మా మదర్లోను ఫాదర్లోను ఓ జీన్ అనేది ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు నా దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ప్రెస్ అయింది ఓకే రేపు నా కిడ్స్కి వచ్చేసరికి వాళ్ళు ఏ పాజిటివ్ అవ్వచ్చు ఎందుకంటే నాలో ఏ పాజిటివ్ సారీ నా పిల్లలు వచ్చేసరికి ఏ పాజిటివ్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ మేబీ వాళ్ళ ఫాదర్ ఏ పాజిటివ్ అయితే వాళ్ళు ఏ పాజిటివ్ అవ్వచ్చు సో అలా కొన్ని ప్రిన్సిపల్స్ ఏ బేసిస్ మీద మనకి జీన్స్ వచ్చాయి ఎందుకు ఇదే వచ్చాయి ఎందుకు వేరేవి రాలేదు ఇవన్నీ తెలుసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్టర్ పర్సన్ ఇంకొక షార్టర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి షార్ట్గానే పుట్టారు పిల్లలు సో అది ఓకే అదే కనుక ఒక టాలర్ పర్సన్ ఒక షార్టర్ పర్సన్ పెళ్లి చేసుకుంటే అందరూ టాల్గా ఉన్నారు ఒకరు కూడా షార్ట్గా లేరు ఇవి ఎందుకు సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయడానికే మనకి చాప్టర్ ఇచ్చారు సో ఫస్ట్ ఈ చాప్టర్లో మనం చూసే టాపిక్స్ ఏంటంటే మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ సో మెండల్ అనే అతను లేకపోతే మనకి జీన్స్ గురించి మనం ఎందుకు ఇలా ఉన్నాం బ్లడ్ గ్రూప్స్ గురించి అసలు మన హైట్ గ్రోత్ మనం ఏ క్యారెక్టర్స్ ఫాదర్ నుంచి వచ్చాయి ఏ క్యారెక్టర్స్ మదర్ నుంచి వచ్చాయి ఎందుకు వచ్చాయి ఇవే ఎందుకు వచ్చాయి ఇలాంటివన్నీ తెలిసేవే కాదు గ్రిగర్ జాన్ మెండల్ అనే అతను ఫస్ట్ వీటి మీద రీసెర్చ్ చేశాడు కానీ అతని రీసెర్చ్ ఎప్పుడు రికగ్నైజ్ అయిందంటే అతను చనిపోయాక అండ్ అతను బతుకున్నప్పుడు దానికి రికగ్నైజేషనే లేదు ఇది అసలు వేస్ట్ టాపిక్ అని విసిరిపడేశారు తర్వాతే అతనికి ఒక రికగ్నైజేషన్ వచ్చింది తర్వాత ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ ఒక జీన్ అంటే ఏదర్ టాల్ జీన్ కానీ షార్ట్ జీన్ కానీ ఇలా హైట్కి సంబంధించిన జీన్స్ లేదా కలర్కి సంబంధించిన జీన్స్ లేదా బ్లడ్ గ్రూప్స్కి సంబంధించిన జీన్స్ అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు క్యారెక్టర్స్ కలిసి ఉంటే రెండు క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ వస్తుంది అలా సెక్స్ డిటర్మినేషన్ అంటే మనం ఆల్రెడీ ఈ చాప్టర్ ఈ పాయింట్ గురించి రీప్రొడక్షన్లో చూసాం సెక్స్ డిటర్మినేషన్ అంటే ఇప్పుడు మనలో హ్యూమన్స్లో హూ ఇస్ ద సెక్స్ డిటర్మైనింగ్ వన్ అంటే ఫాదర్ అనమాట ఫాదర్ వల్లే అబ్బాయా అమ్మాయా అని మారుతుంది మదర్ ఏం చేయలేదు మదర్ దగ్గర నుంచి ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయి కానీ ఫాదర్ అలా కాదు ఎక్స్ వస్తుంది వై వస్తుంది అలా కొన్నిట్లో ఫీమేల్ అనేది డిటర్మైనింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కొన్నిట్లో మేల్ మన హ్యూమన్స్లో తీసుకుంటే మేల్ వచ్చి సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అనమాట తర్వాత మ్యూటేషన్ మ్యూటేషన్ అంటే కొన్నిసార్లు మనలో లేని క్యారెక్టర్స్ మన పిల్లల్లో వస్తాయి అసలు అది ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు సడన్ చేంజ్ అనమాట జీన్స్లో కూడా కొన్ని రకాల చేంజెస్ సడన్గా జరిగి దాన్ని మ్యూటేషన్ అంటాం తర్వాత జెనెటిక్ డిజార్డర్స్ మనకు వచ్చే కామన్ జెనెటిక్ డిజార్డర్స్ ఏంటి జీన్స్కి రిలేటెడ్గా సో హ్యావ్ యూ ఎవర్ వండర్ దట్ వై అన్ ఎలిఫెంట్ విల్ ఆల్వేస్ గివ్ బర్త్ ఓన్లీ టు ఎ బేబీ ఎలిఫెంట్ ఎందుకు ఎలిఫెంట్ ఎలిఫెంట్నే ఇస్తుంది ఆర్ నాట్ సమ్ అదర్ యానిమల్ వేరే యానిమల్ ఎందుకు రాదు ఎందుకంటే ఎలిఫెంట్లో ఉండే జీన్సే మళ్ళీ ఎలిఫెంట్లానే వస్తాయి కాబట్టి ఆ జీన్స్ అలా ఉన్నాయి కాబట్టి
మళ్ళీ జీన్స్. ఎందుకంటే మనం ఎలా ఉన్నాము, మన బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మన బాడీలో. ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉంటుందంటే డిఎన్ఏలో ఉంటుంది. ఆర్ వై మ్యాంగో సీడ్ ఫార్మ్స్ ఓన్లీ ద మ్యాంగో ప్లాంట్, ఎందుకంటే ఆ జీన్స్ మ్యాంగో ప్లాంట్ ఫామ్ అవ్వమని చెప్పింది కాబట్టి మళ్ళీ మ్యాంగో ప్లాంటే ఫామ్ అయింది అండ్ నాట్ ఎనీ అదర్ ప్లాంట్. సో గివెన్ దట్ డే డూ ఆర్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఐడెంటికల్ టు దేర్ పేరెంట్స్, వాళ్ళు ఎగ్జాక్ట్ వాళ్ళ పేరెంట్స్ లానే ఉన్నారా, ఆర్ డూ దే షో సమ్ డిఫరెన్సెస్ ఇన్ సమ్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్, లేదా వాళ్ళలో ఉండే కొన్ని క్యారెక్టర్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా. సో నేను ఎగ్జాక్ట్ మా ఫాదర్లా ఉంటానంటారు, కానీ నాలో కూడా మా మదర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, కానీ ఫిజికల్ అపియరెన్స్ చూసినప్పుడు మా ఫాదర్లా ఉన్నానని చెప్తారు. కానీ చాలా వరకు నా బ్లడ్ కానీ కొన్ని మా మదర్లో నుంచి వచ్చాయి. అలా ప్రతిదీ ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీ మదర్లానే ఉన్నారు అంటే నాట్ ఇన్ ద సెన్స్ మీరు ఏదో ఫిజికల్ అపియరెన్స్ వల్ల మీ మదర్లో ఉండొచ్చేమో, కానీ మీ ఫాదర్లో ఉండే క్యారెక్టర్స్ కూడా చాలానే ఉంటాయి మీలో. సో ఆర్ యూ ఎవర్ వండర్డ్ వై సిబ్లింగ్స్ సమ్టైమ్స్ లుక్ సో సిమిలర్ టు ఈచ్ అదర్? కొన్నిసార్లు సిబ్లింగ్స్ కూడా ఒకేలా ఉంటారనమాట, అండ్ ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ కాంబినేషన్ వచ్చిందంటే కొంచెం మన సిబ్లింగ్స్ కూడా ఒకేలా ఉంటాం. మేము ముగ్గురు సిస్టర్స్, మేము ముగ్గురం ఎవరికి సిమిలారిటీస్ ఏ ఉండవు, కానీ ఈవెన్ తో వి బోత్ వి ఆల్ ద త్రీ ఆర్ సిబ్లింగ్స్ అనమాట. అది ఎందుకు, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ సో డిఫరెంట్, మేము ముగ్గురం చాలా డిఫరెంట్, మా కజిన్స్ ఉంటారు వాళ్ళందరూ చూస్తే సేమ్ ఒకేలా ఉంటారు. సో అలా ఎందుకు అని దెర్ ఆర్ సెవెరల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ డీల్ విత్ సైంటిఫికల్లీ. మనం ఈ క్వశ్చన్స్ అన్ని సైంటిఫికల్ వేలో వెళ్తున్నాం, అంటే సైన్స్ ద్వారా ఎలా అసలు ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి, దీనికంతా ఒక రీజనింగ్ ఫ్రేమ్ చేయాలని చూస్తున్నాం. ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ నోన్ యాజ్ జెనెటిక్స్, అంటే మనం జీన్స్ గురించి, అవి ఎక్స్ప్రెస్ చేసే క్యారెక్టర్స్ గురించి చదువుతున్నాం కాబట్టి దాన్ని జెనెటిక్స్ అంటాం. దిస్ సబ్జెక్ట్ డీల్స్ విత్ ఇన్హెరిటెన్స్, అంటే మనం తర్వాత తరానికి ఎలాంటి జీన్స్ని ఇస్తున్నాం, ఆ జీన్స్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయి, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. యాజ్ వెల్ యాజ్ వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్స్, అంటే పేరెంట్స్లో లేని క్యారెక్టర్స్ ఎలా పిల్లల్లో వస్తాయి. ఇప్పుడు టాల్ షార్ట్ పెళ్లి చేసుకుంటే మీడియం హైట్ ఉండే వాళ్ళు వస్తారు, అంటే ఏదో పేరెంట్స్లో లేని క్యారెక్టర్స్ కూడా పిల్లల్లో వస్తున్నాయి కొన్ని. అది ఎలాగా, కొన్నిసార్లు ఫెయిర్ స్కిన్ వాళ్ళు డార్క్ స్కిన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే బ్రౌన్ స్కిన్ ఉండే వాళ్ళు పుడతారు, మిక్స్డ్గా పుడతారు. సో ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటరీ వేరియేషన్ ఇన్ ద డిగ్రీ బై విచ్ ప్రోజెనీ విల్ డిఫర్ ఫ్రమ్ అదర్. So next, humans knew as from early 8000 to 1000 BC, before Christ, appa nunchi humans telusu. So that one of the causes of variation was hidden in sexual reproduction. So one of the reason ento manaku telusi variation ki enduku, emunna idea unda jethu ee variations enduku humans lo kanipisthay, manam enduku exact ga undam? Sexual reproduction, సెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షనే కాకుండా మియోసిస్ డివిజన్ ఉంటుంది కదా, మియోసిస్ డివిజన్ లో క్రాసింగ్ ఓవర్ జరగద్ది తెలుసా. ప్రోఫేజ్ 1 లో క్రాసింగ్ ఓవర్ జరిగి ఫార్మేషన్ ఆఫ్ కయాస్మాటా, క్రాసింగ్ ఓవర్ అంటే ఒక జీన్ నుంచి ఇంకో జీన్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది జీన్స్ ని, పార్ట్ ఆఫ్ ద జీన్స్ ని. ఆ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మిక్సింగ్ అవుతాయి జీన్స్ అక్కడ. కానీ మైటోసిస్ అలా కాదు, మైటోసిస్ లో ఎక్కడ ఈ క్రాసింగ్ ఓవర్, కయాస్మాటా ఫార్మేషన్ ఇవే జరగవు అసలు. So they exploited the variation that were naturally present in the wild populations. So vallu wild population unde plants ki ippudu manam intlo penchukone dog okala untadi, wild lo unde dog okala untadi, chaala difference untadi rendetki kuda. So alanti differences enduku vachayi, rendu dog e kaani chaala difference untundi. And animals who selectively breed and select for organisms that possess desirable characters. ఎందుకు అలాగా అంటే వైల్డ్ అయితే మనకు సంబంధం లేదు, అవి అవి న్యాచురల్గా బ్రీడింగ్ చేసి పిల్లల్ని పెడతాయి, కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం సెలెక్టెడ్ వాటినే తీసుకుంటాం. మనకి ఏ మొక్కలు అయితే కావాలో, ఇంకా ఏ యానిమల్స్కి అయితే కావాలో వాటి వరకే సెలెక్ట్ చేసి వాటికి ప్రాపర్ కేర్, న్యూట్రిషన్ అన్నీ ప్రొవైడ్ చేసి వాటికి షెల్టరు, ప్రొటెక్షను, సో ఇవన్నీ ఇస్తాం కాబట్టి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వీటి జీన్స్ మారిపోతూ ఉంటాయి పోను. ఫర్ ఎగ్జాంపుల్ దో ద ఆర్టిఫిషియల్ సెలెక్షన్, నాచురల్ సెలెక్షన్ కాదు మంది, మనం ఆర్టిఫిషియల్ సెలెక్షన్, ఇప్పుడు మనం ఎవరినన్నా చూసి సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటాం, సో ఇట్స్ అ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్, అది నాచురల్ సెలెక్షన్ కాదు. ఇప్పుడు యానిమల్స్ అలా కాదు, వాటికి నచ్చిన వాటితో అవి బ్రీడింగ్ చేస్తాయి, సో అవి నాచురల్ సెలెక్షన్ అనమాట. ఈవెన్ ప్లాంట్స్ కూడా
అడవిలో ఉండే మొక్కలు సెలెక్టెడ్ గా పాలినేషన్ చెయ్యవు. సో ఏ మొక్కతో అయినా పాలినేషన్ జరిగిపోతుంది. సో అప్పుడు ఏంటంటే అది నాచురల్ సెలెక్షన్. మనం ఏంటంటే ఈ మామిడి పండు చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఇలాంటి చెట్లు కావాలి నాకు, సో ఇలాంటి ఫ్లవర్స్ కావాలి అని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటారు. అండ్ డొమెస్టికేషన్, వాటిని మనం పెంచుకుంటాం. ఫ్రమ్ ఆన్సెస్ట్రల్ వైల్డ్ కౌస్ వి హ్యావ్ వెల్ నోన్ ఇండియన్ బ్రీడ్స్. సో మనం ఆన్సెస్ట్రల్ వైల్డ్ కౌస్ నుంచి తీసుకొని వాటిని బ్రీడ్ చేస్తున్నాం సెలెక్టెడ్గా ఇవి బాగుంటాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సహీవాల్ కౌస్ ఇన్ పంజాబ్. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చనే. సో వీ మస్ట్ హవెవర్ రికగ్నైజ్ దట్ థో అవర్ ఆన్సెస్టర్స్ న్యూ అబౌట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్, సో దెర్ వాజ్ అ లిటిల్ ఐడియా అబౌట్ ద సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ దిస్ ఫెనోమెనన్. అప్పట్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఐడియా ఉండేది, అంటే వీటిని పెంచితే మనకి ఇలాంటి మొక్కలు వస్తాయి, ఇలాంటి జీవులు వస్తాయి అని. కానీ సైంటిఫికల్గా వచ్చి చాలా తక్కువ ఐడియానే ఉంది. ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది కాబట్టి మనకి వాటి గురించి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తే మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. గ్రిగర్ జాన్ మెండల్ ఏం చెప్పాడో చూద్దాం. సో ఇట్ వాస్ డ్యూరింగ్ ద మిడ్ 19th century వచ్చేసరికి, సో దట్ హెడ్వే దట్ మేడ్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఆ మిడ్ 19th century అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అర్థమైంది, అంటే జీన్స్ అనేవి ఎలా మనకు వస్తాయి అని. గ్రిగర్ మెంటల్ కండక్టెడ్ ద హైబ్రిడైజేషన్. ఎప్పుడు కూడా క్రాస్ పాలినేషన్, అంటే ఇప్పుడు హైబ్రిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు షార్ట్ ప్లాంట్కి మధ్యలో క్రాస్ చేసామనుకో అది హైబ్రిడ్ అవ్వదు. లాంగ్ ప్లాంట్కి మధ్యలో క్రాసింగ్ చేస్తే అది హైబ్రిడ్ అవ్వదు. ఎప్పుడైనా సరే షార్ట్ ప్లాంట్కి హైట్ ప్లాంట్కి, అంటే హైట్గా ఉండే ప్లాంట్కి మధ్యలో క్రాసింగ్ జరిగితేనే మనం హైబ్రిడ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా రౌండ్ సీడ్, ఇవన్నీ క్యారెక్టర్స్ అనమాట. ఈ క్యారెక్టర్స్లో రకాలు ఇవి. సీడ్ షేప్ అనేది ఒక క్యారెక్టర్, సీడ్ కలర్ అనేది ఒక క్యారెక్టర్, ఫ్లవర్ కలర్ అనేది ఒక క్యారెక్టర్. సో ఇవన్నీ వాటిలో టైప్స్. సో రౌండ్ అనేది ఒక టైపు, తర్వాత వ్రింకిల్డ్ అనేది ఒక టైపు, సీడ్ కలర్ అనేది ఒక టైపు. సో సీడ్ కలర్లో ఎల్లో గ్రీన్ అనేది ఒక టైపు. ఇలా వీటిల్లో ఉండే రకాలు అన్నమాట ఇవి. వీటిని క్యారెక్టర్స్ అంటారు, వీటిని వాటి టైప్స్ అంటారు. సో ఇట్ వాస్ డ్యూరింగ్ ఇదైతే హైబ్రిడ్ అంటే ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మనం హైబ్రిడ్స్ కాదు. మనం ఎందుకు హైబ్రిడ్స్ కాదు అంటే ఇప్పుడు మన సొసైటీలోనే మనం మ్యారేజ్ చేసుకుంటే మనం హైబ్రిడ్ అవ్వం. మనం కానీ ఏ ఫారినర్నో అలా పెళ్లి చేసుకుంటే మనకు పుట్టే పిల్ల వాళ్ళు పుట్టే పిల్లలు హైబ్రిడ్ అవుతారు. సో అర్థమైన జ్యోతి హైబ్రిడ్ అంటే ఏంటో? హైబ్రిడ్ అంటే అర్థం అది. ఇప్పుడు వంకాయలు కానీ ఇవి కానీ హైబ్రిడ్ అని చెప్తాం, అంటే మన లోకల్గా దొరికే వంకాయల్ని బాగా మంచిగా ఉండే వంకాయలతో క్రాస్ చేస్తారు. క్రాస్ చేస్తే మనకి వాటి బెస్ట్ ఫ్యూచర్స్ వస్తాయి. నాకు పెద్దగా కాయ కావాలి, సో పెద్దగానే వస్తుంది, సో దాన్ని హైబ్రిడ్ అంటాం. సో ప్రపోజ్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఈ గ్రిగర్ మెండల్ అనే అతను గార్డెన్ పీ ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ చేశాడు. అసలు గార్డెన్ పీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని కూడా రీజన్ వస్తుంది, అని తర్వాత వస్తుంది. అండ్ ప్రపోజ్ ద లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ఆర్గానిజమ్స్, ఎలా క్యారెక్టర్స్ అనేవి జనరేషన్స్ టు జనరేషన్స్ పాస్ అవుతాయి అని కనుక్కున్నాడు ఇతను. సో డ్యూరింగ్ ద మెండల్స్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్, ఇట్ వాస్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ మ్యాథమెటికల్ లాజిక్ వాస్ అప్లైడ్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ బయాలజీ. ఇంతకుముందు బయాలజీ అంటే ప్యూర్ థియరీ ఫామ్ ఉండేది, అనలిటికల్గా ఎవరు ఆలోచించే వాళ్ళు కాదు. ఇతను అనలిటికల్గా అనాలిసిస్ని, మ్యాథమెటికల్ లాజిక్స్ని బయాలజీలో అప్లై చేశాడు ఇతను. యాక్చువల్లీ ఇతను బయాలజిస్ట్ కాదు, ఇతను మ్యాథమెటిషియన్. సో కాబట్టి అతనికి అర్థమైన దాన్ని మ్యాథమెటికల్గా అప్లై చేశాడు కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. ఫస్ట్ చూసినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఇది ఎలా పాసిబుల్ అని అడిగారు. కానీ అతను అరౌండ్ 7 years ఆ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. తర్వాత అతను చెప్పింది కరెక్టే అని అందరికీ తెలిసింది. సో ఎప్పుడు కూడా కష్టం అనేది ఊరికనే పోదు. ఇతనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అతను చనిపోయినా కానీ అతని యొక్క స్టడీ ఇంకా రికగ్నైజ్ అయింది, స్టిల్ మనకు అతని పేరు గుర్తుంది. సో స్టిల్ అతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అన్నారు. సో గ్రిగర్ జాన్ మెండల్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని ఎందుకన్నారంటే అతను అంత కష్టపడ్డాడు అనమాట. సో హిస్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాస్ ఎ లార్జ్ శాంప్లింగ్ సైజ్. ఎప్పుడు కూడా మనం తీసుకునే శాంప్లింగ్ సైజ్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్ట్ రేట్ చెక్ చేద్దాం అనుకున్నాం, ఒక మనిషికి యావరేజ్ హార్ట్ రేట్ ఎంత ఉంటుందో కనుక్కుందాం అనుకున్నాం. ఒక ఇద్దరిలో చేసామనుకో ఎక్స్పెరిమెంట్,
ఒకరికేమో 90 వస్తుంది, ఒకరికేమో 60 వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ రాస్తాం? సో ఎప్పుడు కూడా మనం చాలా పెద్ద శాంపిల్ సైజ్ తీసుకుంటే మనకి యావరేజ్ దగ్గరగా వస్తుంది. అదే ఇంపార్టెంట్. ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ శాంపిల్ సైజ్ అనేది ఎక్కువ ఉండాలి. శాంపిల్ సైజ్ తగ్గితే మాత్రం రిజల్ట్స్ అనేవి చాలా ఆల్టర్ అయిపోతాయి. విచ్ గివ్ ద గ్రేటర్ క్రెడిబిలిటీ టు ద డేటా దట్ హీ కలెక్టెడ్. లార్జర్ శాంపిల్ సైజ్ ఉంటేనే మనం కలెక్ట్ చేసే డేటాకి ఒక విలువ ఉంటుంది, క్రెడిబిలిటీ అంటే విలువ. అండ్ ఆల్సో ద కన్ఫర్మేషన్ ఆఫ్ హిస్ ఇంటర్ఫెరెన్సెస్. ఇంటర్ఫెరెన్సెస్ అంటే రిజల్ట్స్. అతను ఇచ్చిన రిజల్ట్స్ కూడా ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రౌండ్ సీడ్ ని వ్రింకిల్ సీడ్ ని క్రాస్ చేసాం, దాని రిజల్ట్ అండ్ సీడ్స్ వచ్చి రౌండే వచ్చాయి. అంటే చాలా అన్ని రౌండే వచ్చాయి. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 95% రౌండే వస్తే అప్పుడు ఆ రిజల్ట్ అనేది కరెక్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు సీట్ కలర్, సీట్ కలర్ లో ఎల్లో అండ్ గ్రీన్. సో ఇటు సైడ్ ఉండేవన్నీ డామినెంట్ అన్నమాట. డామినెంట్ అంటే ఏంటి, రెసెసివ్ అంటే ఏంటో చెప్తా. సో తర్వాత ద కన్ఫర్మేషన్ ఆఫ్ హిస్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ సక్సెసివ్ జనరేషన్స్ ఆఫ్ హిస్ రెస్పాన్స్. అతను ఒక జనరేషన్ తాగిపోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ పార్ట్నర్, ఒక ఫీమేల్ పార్ట్నర్, లేదా ఒక మేల్ ఫ్లవర్, ఒక ఫీమేల్ ఫ్లవర్ ని పాలినేట్ చేసాం, దానివల్ల ఒక సీడ్ వచ్చింది. సో ఆ సీడ్ ని అలా వదిలేదు అనమాట. ఆ సీడ్ ని గ్రో చేసి మళ్ళీ ఇంకొక జనరేషన్, మళ్ళీ దానికి ఇంకొక దాంతో పాలినేషన్ చేసి ఇంకొక జనరేషన్, మళ్ళీ దాన్ని క్రాస్ చేసి ఇంకో జనరేషన్, అలా చాలా జనరేషన్స్ చూస్తే గానీ అతనికి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అర్థం కాలేదు. అంటే జీన్స్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అని. మెండెల్ ఇన్వెస్టిగేటెడ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద గార్డెన్ పీ. ఈ క్యారెక్టర్స్ గార్డెన్ పీలో, ఇవన్నీ క్యారెక్టర్స్, ఈ ఫ్లవర్ పొజిషన్, స్టెమ్ హైట్, ఈ సైడ్ లో ఉండే వాటిని అన్నిటినీ క్యారెక్టర్స్ అంటాం. సో గార్డెన్ పీ ప్లాంట్ దట్ వర్ మేనిఫెస్టెడ్ ఇన్ టూ ఆపోజిట్ ట్రైట్స్. వాటిల్లో ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ లో రెండు రకాలు తీసుకున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అనే క్యారెక్టర్, హైట్ అనే క్యారెక్టర్ తీసుకుంటే వాటిల్లో రెండు ఉన్నాయి, ఒకటి టాల్ ఇంకొకటి డ్వార్ఫ్ టైప్స్. కలర్, సీడ్ కలర్ అనే క్యారెక్టర్ తీసుకుంటే ఎల్లో అండ్ గ్రీన్. సో ఎల్లో అనేది డామినెంట్, అది డామినెంట్ అని ఎందుకన్నారు చెప్తాను. సో దిస్ అలో హిమ్ టు సెటప్ ద బేసిక్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద రూల్స్ గవర్నింగ్ ద ఇన్హెరిటెన్స్. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని చెప్పడానికి బేసిస్ ఇదే. అంటే క్యారెక్టర్ అనేది అతని బేసిస్. సో విచ్ వాస్ ఎక్స్పాండెడ్ ఆన్ బై లేటర్ సైంటిస్ట్ టు అకౌంట్ ఫర్ ఆల్ డైవర్స్ న్యాచురల్ అబ్జర్వేషన్స్ అండ్ ద కాంప్లెక్సిటీ ఇన్హెరిటెంట్ ఇన్ దెమ్. అంటే కాంట్రాస్ట్ గా ఉండే వాటిని స్టడీ చేయగలిగాం. స్కిన్ కలర్ కానీ, ఇప్పుడు మనలోనే తీసుకుంటే చాలా ఉంటాయి. ఇప్పుడు నోస్ షేపు, స్కిన్ కలరు, హైటు. కొంతమందికి ఇప్పుడు హెయిర్ ఉంది, వాళ్ళ మదర్ లాగానే హెయిర్ వస్తుంది, లేదా వాళ్ళ ఫాదర్కి బాల్డ్నెస్ ఉంటే సన్నకు కూడా బాల్డ్నెస్ వస్తుంది, మళ్ళీ డాక్టర్కి బాల్డ్నెస్ రాదు. ఇది ఎందుకో చూద్దాం. ఎండ్ ఆఫ్ ద టాపిక్ లో అర్థమైపోద్ది అసలు ఎందుకు రాలేదు అని. అండ్ కాంప్లెక్సిటీ. సో ఫస్ట్ మెండెల్ కండక్టెడ్ సచ్ ఆర్టిఫిషియల్ పాలినేషన్. అంటే మనకు మనంగా పాలినేషన్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ పాలినేషన్ అంటాం. అదే ప్లాంట్ తానుగా పాలినేట్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ లేదా క్రాస్ పాలినేషన్ చేశాడు అనమాట. అంటే సేమ్ ప్లాంట్స్ లో కాకుండా డిఫరెంట్ ప్లాంట్స్ లో పాలినేషన్ చేశాడు. సో యూజువల్లీ ట్రూ బ్రీడింగ్ ప్యూర్ లైన్స్, ప్యూర్ లైన్ ని తీసుకున్నాడు. ఎక్కడ క్రాస్ పాలినేట్ అవ్వకుండా సెల్ కొన్ని జనరేషన్స్ పాటు సెల్ఫ్ పాలినేషనే అవుతున్న కొన్ని పీ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసి తీసుకున్నాడు. సో ఏ ట్రూ బ్రీడింగ్ లైన్ ఈస్ ద వన్ దట్ హ్యావింగ్ అండర్గో కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్. ట్రూ బ్రీడింగ్ అంటేనే అర్థం ఏంటంటే కొన్ని జనరేషన్స్ పాటు అవి సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నాయి. అంటే ఆ ఫ్లవర్ లో ఉండే యాంథర్ లో ఉండే పాలెను ఆ ఫ్లవర్ లో ఉండే స్టిగ్మా మీదే పడుతూనే ఉన్నాయి. సో కొన్ని జనరేషన్స్, 10 to 15 జనరేషన్స్ పాటు అది సెల్ఫ్ పాలినేషన్ చేస్తూ ఉంటే దాన్ని ప్యూర్ లైన్ అంటాం. సో సమ్ ఆఫ్ ద కాంట్రాస్టింగ్ ట్రైట్ సెలెక్టెడ్ వర్ స్మూత్. సో అతను సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే కాంట్రాస్ట్ గా ఉన్నాయి. సో ఒక మొక్క పొడుగ్గా ఉంటే ఒక మొక్క పొట్టిగా ఉంది, ఒక మొక్క సీడ్స్ స్మూత్ గా ఉంటే రౌండ్ స్మూత్ గా రౌండ్ గా ఉంటే ఇంకో మొక్క సీడ్స్ వ్రింకిల్డ్ గా ఉన్నాయి. ఒక మొక్క సీడ్స్ ఎల్లో కలర్ లో ఉంటే ఒక మొక్క సీడ్స్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఒక మొక్క సీడ్స్ బాగా ఫుల్ గా గ్రో అయి ఉంటే ఒక మొక్కలోని సీడ్స్ ముడిచిపోయి ఉన్నాయి. సో ఒక మొక్క సీడ్స్ పొడుగ్గా ఉంటే ఒక మొక్క పొట్టిగా ఉంది అలా తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్స్ వాటి కాంట్రాస్టింగ్ ట్రైట్స్. సో అతను టోటల్ గా ఎన్ని క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే 7 క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.
ఆ క్యారెక్టర్స్ ఏంటి ఏంటి అంటే స్టెమ్ హైట్ ఫ్లవర్ కలర్ ఫ్లవర్ పొజిషన్ పాట్ సైజ్ షేప్ పాట్ కలర్ సీడ్ షేప్ అండ్ సీడ్ కలర్ ఇవన్నిటిని అతను సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ ఒక మొక్క తీసుకున్నాడు ఈ మొక్కలో ఉండే ఈ మొక్క పొడుగ్గా ఉందా ఓకే సో టాల్ సో ఇంకొక మొక్క ఏంటంటే దానికి ఆపోజిట్ ది తీసుకున్నాడు పొట్టిగా ఉండే డ్వార్ఫ్ సో టాల్ డ్వార్ఫ్ వైలెట్ వైట్ ఫ్లవర్ కలర్ ఫస్ట్ ఉండేవన్నీ డామినెంట్ అన్నమాట తర్వాత ఉండేవన్నీ రెసెసివ్ తర్వాత ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్ అండ్ టెర్మినల్ యాక్సియల్ అంటే సైడ్గా టెర్మినల్ అంటే పైన పాట్ షేప్ ఇన్ఫ్లేటెడ్ కన్స్ట్రిక్టెడ్ పాట్ కలర్ గ్రీన్ ఎల్లో సీడ్ షేప్ సో రౌండ్ వ్రింకిల్డ్ సీడ్ కలర్ ఎల్లో గ్రీన్ సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాడు ఇది యాక్చువల్లీ వాటి ఫ్లవర్స్ అన్నమాట వైలెట్ ఫ్లవర్స్ ఫ్లవర్ కలర్ వచ్చి వైలెట్ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి సో అతను ఏం చేశాడంటే క్రాస్ పాలినేషన్ ఎలా చేశాడు అంటే ఒక మొక్కలోని యాంథర్స్ని కట్ చేసేసాడు ఒక మొక్కలోని యాంథర్స్ని కట్ చేసి ఇంకో మొక్కలో ఉన్న స్టిగ్మా మీద జల్లాడు వాటిని జల్లినప్పుడు అక్కడ క్రాస్ పాలినేషన్ జరిగింది సో ఆర్టిఫిషియల్గా అతను క్రాస్ పాలినేషన్ చేశాడు నెక్స్ట్ జనరేషన్ ఏంటి అని చూడటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక క్యూరియాసిటీ వచ్చింది నేను వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉండే మొక్కను తీసుకున్నాను అలాగే వైట్ కలర్ ఫ్లవర్స్ ఉండే మొక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు వైలెట్ని వైట్ని క్రాస్ చేస్తే నాకు ఏ కలర్ వస్తుంది అన్న క్యూరియాసిటీ అతనిలో డెవలప్ అయింది సో లెట్ అస్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ క్యారీడ్ అవుట్ బై మెండల్ అతను చేసిన కొన్ని హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటో చూద్దాం హైబ్రిడ్ అంటే ఎప్పుడు రెండు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని కలిపితేనే దాన్ని హైబ్రిడ్ అంటాం వేర్ హీ క్రాస్డ్ ద టాల్ అదే టాల్ అనేది ఒక క్యారెక్టర్ డ్వార్ఫ్ రెండు వేరే వేరే రకాలన్నమాట హైట్ అనే క్యారెక్టర్కి సో టాల్ రకమైన ప్లాంట్ని డ్వార్ఫ్ రకమైన ప్లాంట్తో క్రాస్ చేశారు టు స్టడీ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ సో హీ కలెక్టెడ్ ద సీడ్స్ సో అతను క్రాసింగ్ చేసిన తర్వాత ఆ సీడ్స్ని కలెక్ట్ చేశాడు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ క్రాస్ సో క్రాసింగ్ చేసిన తర్వాత జీన్స్ వచ్చాయి సీడ్స్ వచ్చాయి అండ్ గ్రీవ్ దెమ్ మళ్ళీ వాటిని ఆ సీడ్స్ని పెంచాడు టు జనరేట్ ద ప్లాంట్స్ అండ్ ఫస్ట్ హైబ్రిడ్ జనరేషన్ని తీసుకొచ్చాడు దాన్నే F1 జనరేషన్ అంటాం సో దిస్ జనరేషన్ వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఫ్లియల్ లేదా ప్రోజెనీ లేదా F1 F1 అంటే ఫ్లియల్ 1 అని అర్థం యాక్చువల్లీ లాటిన్లో ఫ్లియల్ అంటే పిల్లలు పిల్లలు అని అర్థం ఏదైనా మగ కావచ్చు ఆడ కావచ్చు ఏదైనా సరే పిల్లలు అని అర్థం ఫ్లియల్ సో ఫస్ట్ హైబ్రిడైజేషన్ జరిగిన తర్వాత వచ్చిన జనరేషన్ని F1 జనరేషన్ అన్నాడు సో మెండల్ అబ్జర్వ్ దట్ ఆల్ F1 ప్రోజెనీ ప్లాంట్స్ ఆర్ టాల్ ప్లాంట్స్ ఇప్పుడు షార్ట్ ప్లాంట్ని టాల్ ప్లాంట్ని క్రాస్ చేస్తే అతనికి సీడ్స్ వచ్చాయి ఆ సీడ్స్ నాటితే అన్ని మొక్కలు పొడుగ్గానే పెరిగాయి అసలు అది ఎందుకు పొడుగ్గా పెరిగాయి అంటే లైక్ వన్ ఆఫ్ ఇట్స్ పేరెంట్స్ అంటే పొడుగ్గా ఉండే పేరెంట్ లాగానే అన్ని మొక్కలు పొడుగ్గా వచ్చాయి ఏది కూడా పొట్టిగానే లేదు సో హీ మేడ్ సిమిలర్ అబ్జర్వేషన్ ఫర్ అదర్ పేర్స్ ఆఫ్ ట్రైట్స్ ఆల్సో వేరే పేర్స్ ఆఫ్ ట్రైట్స్ ఉన్నాయి కదా సీడ్ కలరు పాట్ కలరు సీడ్ సైజ్ సీడ్ షేప్ ఇట్లాంటివన్నీ కూడా క్రాస్ చేసి చూస్తే అతనికి ఒక క్యారెక్టర్ మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి వచ్చింది ఒక క్యారెక్టర్ అసలు రాలేదు సో హీ ఫౌండ్ దట్ F1 ఆల్వేస్ రిజంబుల్స్ ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఏదో ఒక పేరెంట్ లాగానే వచ్చింది ఇద్దరు పేరెంట్స్లో అండ్ దట్ ద ట్రైట్ ఆఫ్ అదర్ పేరెంట్స్ వాజ్ నాట్ సీన్ ఇంకొక పేరెంట్ ట్రైట్ అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నమాట సో ఇక్కడ పిక్చర్లో ఏంటంటే సో అతను సొంతంగా క్రాస్ పాలినేషన్ చేశాడు ఇప్పుడు మనం ఇది పువ్వు ఈ పువ్వులో నుంచి ఇది మేల్ ఫ్లవరు ఇది ఫీమేల్ ఫ్లవర్ అనుకుందాం సో మేల్ ఫ్లవర్లో ఉండే ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ని తీసుకొని అందులో మేల్ ప్లాంట్స్ని కట్ చేసి ఈ ఫీమేల్ ఫ్లవర్లో ఉండే స్టిగ్మా మీద చల్లాడు చల్లితే అతనికి ఫర్టిలైజేషన్ జరిగి ఇలా సీడ్స్ వచ్చాయి సో దీన్ని సీడ్ పాడ్ అంటాం ఈ బయట ఉండేదాన్ని ఈ లోపల కనిపించేది సీడ్స్ సో తర్వాత అతను ఆ సీడ్స్ని గ్రో చేశాడు గ్రో చేసి వీటిలో ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అని చూశాడు సో అతను ఈ ప్లాంట్ని ఈ ప్లాంట్ని కలిపినప్పుడు వచ్చిన జనరేషన్ని F1 జనరేషన్ అన్నాడు అంటే FLIAL1 జనరేషన్ ఈ FLIAL1 జనరేషన్లో ఇద్దరు పేరెంట్స్లో ఒక పేరెంట్ లాగానే ఉన్నారు కానీ ఇంకొక పేరెంట్లో ఉండే క్యారెక్టర్స్ అసలు చూపిలేదు అది ఎందుకు
అనేది స్టడీ చేశాడు. మెండల్ దెన్ సెల్ఫ్ పాలినేటెడ్ ద టాల్ F1 ప్లాంట్. ఇప్పుడు మళ్ళీ ఈ వచ్చిన జనరేషన్ ని క్రాస్ పాలినేషన్ చేయలేదు, సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. చేస్తే F2 జనరేషన్, సో సెల్ఫ్ పాలినేషన్ ద టాల్ F1 ప్లాంట్స్ అండ్ హిస్ సర్ప్రైజ్ ఫౌండ్ దట్ ఇన్ ద FLIL2 జనరేషన్. అసలు ఎందుకు F1 అలా వచ్చింది అని చెప్పి F2 జనరేషన్ వచ్చినప్పుడు కనుక్కున్నాడు. సమ్ ఆఫ్ ద ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ డ్వార్ఫ్. సో F2 జనరేషన్ లో ఏమైంది, కొన్ని పొట్టిగా వచ్చాయి, కొన్ని పొడుగ్గా వచ్చాయి. అసలు ఇలా ఎలా వచ్చింది అంటే F1 జనరేషన్ లో చూపించలేనిది F2 జనరేషన్ లో చూపించింది. సో ద క్యారెక్టర్ దట్ వర్ నాట్ సీన్ ఇన్ ద F1 జనరేషన్ ఆర్ నౌ ఎక్స్ప్రెస్డ్. సో ఇప్పుడు ఇక్కడ దాకా మనకి ఏమర్థం అవ్వాలంటే, ఫస్ట్ పేరెంట్ ప్లాంట్ ఒక టాల్ ప్లాంట్ ఒక డ్వార్ఫ్ ప్లాంట్ ని క్రాస్ పాలినేషన్ చేస్తే వచ్చేదాన్ని F1 జనరేషన్ అంటాం. ఆ F1 జనరేషన్ లో ఉండే ప్లాంట్స్ అన్ని కూడా టాల్ గానే పుట్టాయి, ఎందుకంటే ఒక పేర్ వారెండిట్లో ఒక పేరెంట్ లాగానే ఉన్నాయి అవి. ఇప్పుడు ఈ F1 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. సెల్ఫ్ పాలినేషన్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని తర్వాత జనరేషన్ చూస్తే దాన్ని F2 జనరేషన్ అంటాం. ఆ F2 జనరేషన్ లో పొట్టిగా ఉండే ప్లాంట్స్ ఉన్నాయి, పొడుగ్గా ఉండే ప్లాంట్స్ ఉన్నాయి. సో ద ప్రపోర్షన్ ఆఫ్ ప్లాంట్స్ దట్ వర్ డ్వార్ఫ్ వర్ 1:4. సో F2 జనరేషన్ లో 4 మొక్కల్లో 3 పొడుగ్గా వచ్చాయి, ఒక్కటేమో పొట్టిగా వచ్చింది. అంటే దాంట్లో పొట్టిగా ఉండే జీన్ కూడా ఉంది కానీ ఎక్స్ప్రెస్ అవ్వలేదు F1 జనరేషన్ లో. అండ్ F2 ప్లాంట్స్ వర్ టాల్. సో F2 ప్లాంట్స్ కూడా టాల్ గా ఉన్నాయి, అంటే 4 ప్లాంట్స్ లో 3 టాల్ గా ఉన్నాయి, ఒకటేమో పొట్టిగా ఉంది. సో ద టాల్ అండ్ డ్వార్ఫ్ ట్రైట్స్ వర్ ఐడెంటిఫైడ్ అండ్ దేర్ పేరెంటల్ టైప్స్ డిడ్ నాట్ షో ఎనీ బ్లెండింగ్. రెండు కలిసి ఒక మీడియం సైజ్ ప్లాంట్ రావడం అవన్నీ జరగలేదు, ఎక్కడ బ్లెండ్ అవ్వలేదు జీన్స్. దిస్ ఈస్ ఆల్ ద ఆఫ్స్ప్రింగ్స్ వర్ ఎయిదర్ టాల్ లేదా డ్వార్ఫ్, ఒకటి పొడుగ్గా ఉన్నాయి లేకపోతే పొట్టిగా ఉన్నాయి. నన్ ఆఫ్ వర్ బిట్వీన్ ద హైట్, ఏది మధ్యంగా అస్సలు లేదు. సో సిమిలర్ రిజల్ట్స్ ఫర్ అప్టైన్ విత్ అదర్ ట్రైట్స్ ఆల్సో. వేరే వాటిని క్రాస్ చేసినప్పుడు కూడా వాళ్ళకి సిమిలర్ రిజల్ట్సే వచ్చాయి. అండ్ హీ స్టడీడ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పేరెంటల్ ట్రైట్ దట్ వర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 జనరేషన్. సో F1 జనరేషన్ అప్పుడు మాత్రం ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ అవుద్ది అని కనుక్కున్నాడు. కానీ F2 జనరేషన్ లో రెండు ఎక్స్ప్రెస్ అవుతాయి, రెండు పేరెంట్స్ ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ F2 జనరేషన్ కు ఉంది. వర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 3:1. అంటే 4 ప్లాంట్స్ పుడితే అందులో ఒకటి పొట్టిగా ఉంది, మిగతా 3 పొడుగ్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి కొన్ని క్యారెక్టర్స్ మన పేరెంట్స్ నుంచి రావు, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తాయి. సో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని మన పేరెంట్స్ నుంచి డైరెక్ట్ గా రావు, ఇండైరెక్ట్ గా మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తాయి. సో ద కాంట్రాస్టింగ్ ట్రైట్స్ డుడ్ నాట్ షో ఎనీ బ్లెండింగ్ ఎట్ ఎయిదర్ F1 ఆర్ F2. F1 ఇంకా F2 ఎటువంటి బ్లెండింగ్ కూడా చూపిలేదు అసలు. సో బేస్డ్ ఆన్ ఇక్కడ చూస్తే ఇది పేరెంటల్ జనరేషన్ అనమాట. టాల్ ప్లాంట్ దీన్ని క్రాస్ చేశారు డ్వార్ఫ్ ప్లాంట్ తో, ఇది పొట్టిగా ఉంది ఇది పొడుగ్గా ఉంది. సో F1 జనరేషన్ లో సో దీన్ని కలిపితే వచ్చేదాన్ని F1 జనరేషన్ అంటారు. అన్ని మొక్కలు పొడుగ్గానే ఉన్నాయి. మళ్ళీ ఇందులో నుంచి వచ్చిన సీడ్స్, సో వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేసాం. ఈ టాల్ ప్లాంట్స్ అన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 4 మొక్కల్లో 1 పొట్టిగా వస్తుంది, మిగతా 3 పొడుగ్గా వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏదో ఒక, ఇప్పుడు ఈ రెండు కూడా ఈ పేరెంట్ లాగానే ఉన్నాయి, అసలు ఈ పేరెంట్లు అసలు లేవు. కానీ ఈ పేరెంట్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అయ్యాడు అంటే మనకి సెకండ్ టైం ఎక్స్ప్రెస్ అయ్యాడు, ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ అవ్వలేదు. సో సెకండ్ టైం ఎక్స్ప్రెస్ అయ్యాడు. సో బేస్డ్ ఆన్ దీస్ అబ్జర్వేషన్స్ మెండల్ ప్రపోజ్ దట్ సంథింగ్ దట్ వాస్ బీయింగ్ స్టేబుల్లీ పాస్ డౌన్. సో ఏదో మారకుండా అంటే బ్లెండ్ అవ్వకుండా పాస్ అవుతుంది ఓ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి, ఫ్రమ్ ద పేరెంట్ టు ద ఆఫ్స్ప్రింగ్స్ దో ద గెమెట్స్ ఓవర్ ద సక్సెసివ్ జనరేషన్. సో ఏది కూడా మిక్స్ అవ్వలేదు క్యారెక్టర్ అనేది. పొట్టి పొడుగు మిక్స్ అయితే మీడియం సైజ్ రావాలి కానీ అలా రావట్లేదు. సో హీ కాల్డ్ దిస్ థింగ్స్ యాజ్ ఫ్యాక్టర్స్. సో వీటినే అతను ఫ్యాక్టర్స్ అన్నాడు. ఇప్పుడు మనం వాటిని ఏమంటున్నాం అంటే జీన్స్ అంటున్నాం. అతను అప్పట్లో జీన్స్ అనేది అప్పుడు ఆ పేరు ఇంకా తెలియదు కాబట్టి ఫ్యాక్టర్స్ అని పిలిచాడు. సో ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం జీన్స్ అంటున్నాం, అప్పట్లో వాటిని ఏమనేవాళ్ళము అని. అప్పట్లో మెండల్ దానికి ఫ్యాక్టర్స్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాల్ జీన్స్ అంటాం, అతను ఏమన్నా అంటే టాల్ ఫ్యాక్టర్. డ్వార్ఫ్ జీన్స్ అని మనం అంటాం, అతను అప్పట్లో డ్వార్ఫ్ ఫ్యాక్టర్ అన్నాడు. సో దేర్ ఫోర్
these we call it as units of inheritance. So genes anevi units of inheritance. And next, they contain the information that is required to express the particular trait in an organism. So our genes lo em untayi ante, so oka organism lo edaithe chupichali ane express cheyali anedi untundannamata ane information daagu untadi. So genes which code with the pair of contrasting traits are known as alleles. Genes edaithe vaati contrasting trait tho pair avthayo dani alleles antam. They are slightly different from the same gene. కొన్నిసార్లు సేమ్ జీన్సే ఉంటాయి, కొన్నిసార్లు కాంట్రాస్టింగ్గా ఉంటాయి. అలా కాంట్రాస్టింగ్గా ఉండే వాటిని అల్లీల్స్ అంటాం. సో బై ది యూజ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ సింబల్, సో ఈ జీన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే, ఫర్ ఈచ్ జీన్, సో విత్ ద క్యాపిటల్ లెటర్ యూజ్డ్ ఫర్ ద ట్రైట్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 స్టేజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాల్, డ్వార్ఫ్. సో టాల్, సో ఏదైతే ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయ్యిందో దాన్ని డామినెంట్ అంటాం, ఏదైతే ఎక్స్ప్రెస్ అవ్వలేదో దాన్ని రెసెసివ్ అంటాం. సో F1 అంటే ఫ్యాక్టర్ 1, ఫ్లియల్ 1 అని. F1 జనరేషన్లో ఏదైతే ఎక్స్ప్రెస్ అయిందో దానికి క్యాపిటల్ టీ అని ఇస్తాం, టాల్. సో క్యాపిటల్ టీ, స్మాల్ టీ అంటే పొట్టిది అని అర్థం, క్యాపిటల్ టీ అంటే పొడుగుది. సో స్మాల్ ఆల్ఫాబెట్ ఫర్ అదర్ ట్రైట్, వేరే ట్రైట్కి ఇంకొక స్మాల్ అదే స్మాల్ ఆల్ఫాబెట్గా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ హైట్, హైట్ అనేది క్యారెక్టర్. So T is used for tall, capital T is used for tall, small t is used for dwarf. Podugga unde daniki capital T, pottiga unde daniki small t icham. And capital T and small t rendittini kalisi alleles antam. So rendu kalisi em form chestay ante alleles, endukante rendu contrasting kada. Hence the plant the pairs of alleles for height will be. So alleles rendu kalipite edanna rendu genes kaliste vadni alleles antam. సో టీటీ అనేది ఇదొక అల్లి, ఇదొక కాంబినేషన్. ఇలా క్యాపిటల్ టీ కలిస్తే మనకి మొక్క వచ్చి హైట్గా ఉంటుంది. క్యాపిటల్ టీ స్మాల్ టీ కలిసినా కానీ మొక్క హైట్గానే ఉంటుంది. స్మాల్ టీ అయితేనే మొక్క పొట్టిగా ఉంటుంది. సో మెండల్ ఆల్సో ప్రపోజ్ దట్ ఇన్ ఎ ట్రూ బ్రీడింగ్ టాల్ అండ్ డ్వార్ఫ్ వెరైటీస్ ద అల్లీల్స్ పేర్స్ ఆఫ్ జీన్స్ ఫర్ హైట్ ఆర్ ఐడెంటికల్ ఆర్ హోమోజీనస్. ఇలా ఉంటే దాన్ని ఐడెంటికల్ అంటాం. సో క్యాపిటల్ టీ ఇది ఐడెంటికల్, స్మాల్ టీ ఇది కూడా ఐడెంటికల్, వీటిని హోమోజీనస్ అంటాం. అలా కాకుండా క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తే అది హెటిరోజైగస్. సో రెస్పెక్టివ్లీ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ఆర్ కాల్డ్ జీనో టైప్. సో ఇలా రాసేదాన్ని, జెనెటికల్గా రాసేదాన్ని జీనో టైప్ అంటాం. అండ్ ద ప్లాంట్ విత్ ద డిస్క్రిప్టివ్ టాల్ అండ్ డ్వార్ఫ్, ఇలా రాసేదాన్ని. ఇప్పుడు ఈ మొక్క ఎలా ఉంటుంది అంటే టాల్గా ఉంటుంది, ఈ మొక్క ఎలా ఉంటుంది అంటే డ్వార్ఫ్ గా ఉంటుంది. ఇలా టాల్ డ్వార్ఫ్ గా రాస్తే దాన్ని ఫీనో టైప్ అంటాం. ఫీనో టైప్ అంటే ఫిజికల్ అపియరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ గ్రూప్ కి జీనో టైపు AO, కానీ నా ఫీనో టైపు ఏ, అంటే నేను ఎక్స్ప్రెస్ చేసేది ఏగా, కానీ నా జీన్స్ లో ఏ ఉంది ఓ ఉంది. సో వాట్ దెన్ వుడ్ బి ద ఫీనో టైప్ ఆఫ్ ద ప్లాంట్ దట్ హ్యాడ్ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ, దాని ఫీనో టైప్ ఏంటంటే టాలే. So, as the Mendel found the phenotype of F1 are heterozygote ante capital T small t, can be exactly like capital T and capital T. Veeti phenotype din phenotype okela untadi, capital T inka capital T small t okela untai. So parent in appearance, he proposed that pair of dissimilar factors, one dominates the other, okati inko dani dominate chestundi, as in F1 generation. So okate express avudu, inkota asalu express avvadu. సో ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో దాన్ని డామినెంట్ అంటాం, ఏదైతే ఎక్స్ప్రెస్ అవ్వలేదో దాన్ని రెసెసివ్ అంటాం. ఇన్ దిస్ కేస్ క్యాపిటల్ టీ ఫర్ టాల్నెస్ ఇస్ డామినెంట్ అండ్ స్మాల్ టీ ఫర్ డ్వార్ఫ్నెస్ దట్ ఈస్ రెసెసివ్, అంటే అది ఎక్స్ప్రెస్ అవ్వలేదు అని అర్థం. ఈ అబ్జర్వ్ ద ఐడెంటికల్ బిహేవియర్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ కూడా, సీడ్ కలరు, సీడ్ షేపు, పాడ్ కలరు, పాడ్ షేపు, వీటన్నిటిలో కూడా ఇలాంటిదే అతను చూశాడు అనమాట. So it is convenient and logical to use the capital and small case in the alphabetical. So manaku kuda easy ga undi to remember this concept of dominance and recessiveness. Remember gurtu pettukodaniki chaala easy ga undi, capital T ante dominant, small t ante recessive ani. Do not use capital T for tall and D for dwarf, because D capital T D vaadagurdu,
యూ విల్ బి ఫైన్ డిఫికల్ట్ టు రిమెంబర్, గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి డ్వార్ఫ్కి స్మాల్ టీ ఇచ్చారు. సో క్యాపిటల్ టీ ఫర్ టాల్, స్మాల్ టీ ఫర్ డ్వార్ఫ్. సో క్యాపిటల్ టీ అండ్ డి ఆర్ అల్లీల్స్ ఆఫ్ ద సేమ్ జీన్, క్యారెక్టర్ ఆర్ నాట్. అల్లీల్స్ కెన్ బి సిమిలర్ ఇన్ కేస్ ఆఫ్ హోమోజైగస్. హోమోజైగస్లో అల్లీల్స్ సిమిలర్గా ఉంటాయి, హెట్రోజైగస్లో డిసిమిలర్గా ఉంటాయి. సో అల్లీల్స్లో హోమోజైగస్ వచ్చి క్యాపిటల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ. అదే హెట్రోజైగస్ వచ్చి క్యాపిటల్ టీ స్మాల్ టీ. So the capital T and small t plants is heterozygous for genes controlling one character. Okay, character gurinchi edi height ane character gurinchi. So it is a monohybrid and the cross between capital T small t small t. So idla jarige danni monohybrid antam, endukante manam oke character tall ane sorry height ane oke character tho cross chesam kabatti danni monohybrid antaru. So ee picture chudjoti kanipistunda? Yes, ma'am. Hello? Ma'am. Kanipistunda Jyoti ee picture? Yes, ma'am. Kanipistunda. So, ikkada first ila ela explain chesarante Mendel idi tall plant. Idi dwarf plant tho cross chesam. Tall plant lo genes emem untayante capital T capital T. Dwarf plant lo small t small t. ఇవచ్చి హోమోజైగస్ అన్నమాట. ఈ హోమోజైగస్ని క్రాస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రాశారు అంటే, సో ఇలా ఒక స్క్వేర్ వేసుకొని స్క్వేర్ డ్రాగన్ వేసుకొని ఇక్కడ వీటికి ఉండే రెండు జీన్స్ క్యాపిటల్ టీ ఇక్కడ స్మాల్ టీ స్మాల్ టీ. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ క్యాపిటల్ అన్ని క్యాపిటల్ టీ స్మాల్ టీనే వస్తుంది. సో అన్ని మొక్కలు కూడా టాల్గానే ఉంటుంది. సో ఏదైతే ఫస్ట్ జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయిందో దాన్ని డామినెంట్ అంటాం. సో ఈ రెండిట్లో టాల్లో డ్వార్ఫ్లో టాల్ అనేది ఎక్స్ప్రెస్ అయింది కాబట్టి ఇది డామినెంట్ అనమాట. టాల్ అనేది డామినెంట్, డ్వార్ఫ్ అనేది రెసెసివ్. అసలు ఈ ఎఫ్ వన్ జనరేషన్లో ఎక్స్ప్రెస్సే అవ్వలేదు అది. తర్వాత ఈ ఎఫ్ వన్ జనరేషన్ని వాళ్ళు సెల్ఫ్ పాలినేషన్ చేశారు. సెల్ఫ్ పాలినేషన్ చేస్తే వచ్చిన వాటిని మనము ఎఫ్ టూ జనరేషన్ అన్నాం. ఈ ఎఫ్ టూ జనరేషన్లో ఎలా రాశారంటే, సో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇటువైపు క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఎందుకంటే ఇవి సెల్ఫ్ పాలినేషన్ కాబట్టి చేసినప్పుడు వీటిల్లో మిగతా మూడేమో టాల్గా వచ్చాయి. ఏవేవి టాల్గా వచ్చాయంటే క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇవి ఈ మూడు మొక్కలేమో పొడుగ్గా వచ్చాయి, కానీ స్మాల్ టీ కాంబినేషన్ ఉంది. ఇదేమో పొట్టిగా వచ్చింది. యాక్చువల్లీ డ్వార్ఫ్ అనే క్యారెక్టరు ఎఫ్ వన్ జనరేషన్లో కనిపించలే, మళ్ళీ ఎఫ్ టూ జనరేషన్లోనే కనిపించింది. దీని ద్వారానే మెండల్ తన రూల్స్ని అంటే ఒక జీను ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. అంటే ఏదైతే డామినెంట్గా ఉంటుందో అది ఎక్స్ప్రెస్ అవుతుంది, ఏదైతే రెసెసివ్గా ఉంటుందో అది ఎక్స్ప్రెస్ అవ్వదు, ఇలాంటివి చెప్పాడు అనమాట. ఓకే, సో ఈ స్క్వేర్స్ని ఇలా రాయడాన్ని పునెట్ స్క్వేర్ అంటాం. సో పునెట్ అనే అతను కూడా ఒక సైంటిస్టే. అతను ఈ మెండల్ థియరీస్ని తీసుకొని అతను ఈజీగా ఉండేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ పునెట్ స్క్వేర్స్తో. సో ఇది యాక్చువల్లీ మోనోహైబ్రిడ్. మోనోహైబ్రిడ్ అంటే అర్థం సింగిల్ క్యారెక్టర్ మీద స్టడీ చేయడం. డైహైబ్రిడ్ అంటే రెండు క్యారెక్టర్స్ మీద స్టడీ చేయడం. సో ఇది మోనోహైబ్రిడ్, ఎందుకంటే హైట్ అనే ఒకే క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు.